MP కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్ లో ఉన్నారని తాను అనలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అనని మాటను అన్నట్టు బ్రేకింగ్స్ పెట్టొద్దని మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరు వెళ్ళినా కలిసే వ్యక్తి ప్రధాని మోదీ అని చెప్పారు. అభివృద్ధికి సంబంధించిన నిధుల విషయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోదీని కలుస్తూ ఉంటున్నారని చెప్పారు ఆయన. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది బీజేపీనేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి గారు నాకు ఖచ్చితంగా చెప్తుంది చిచ్చాటి మీరు అందరు ఉన్నారు. నేను వెంకటరెడ్డి గారు టాపిక్ తీసిన వెంకటరెడ్డి గారు అనేక సందర్భాల్లో నియోజకవర్గం కోసము చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి గారు కలిసారు, సంబంధిత మంత్రులను కలిసారు. బెస్ట్ పొలిటీషియన్ దాని ఇష్టమై మీరు బ్రేకింగ్ కొడుతున్నామని మీడియా మీద నమ్మకం ఉండాలి. పొలిటీషియన్ మాట్లాడాలంటే మామూలు వ్యక్తికి మాట్లాడే మీడియా మీద నమ్మకం ఉండాలి. ఇష్టపోయి ఏం పెట్టారు బ్రేకింగ్ మొదటి ఫస్ట్ ఉండడం కదా అని ప్రశ్నిస్తుంది పెట్టమన్నట్టు. బట్ దయచేసి అటువంటి కొట్టాలి. ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మధ్యన లేనిపోని సమస్యను పరిష్కరించే స్థాయికి మీడియా రావాలి తప్ప సమస్యను చిత్రం చేసి దాని ద్వారా రేటింగ్ పెంచుకుంటే ప్రతిసారి ఇబ్బంది వస్తుంది. మీడియా మీద పొలిటిషన్ విశ్వాసం పోతుంది. కేసీఆర్ వల్ల ఇప్పటికే పొలిటిషన్ విశ్వాసం అయింది. కనీసం మీడియా మమ్మల్ని కాపాడుతుందని చెప్పి మాలాంటి పొలిటిషన్ అందరూ చూస్తున్నాం. ఆ ధైర్యంతో ఉన్నాం. అంటే రా వెంకటరెడ్డి గారు మాత్రం ఇతర మాట్లాడాలి. చేరుతా అని చేరని ఇక్కడ చెప్పలేదు. ఒకసారి ఎవరితో మాట్లాడలే కూడా చాలా సందర్భాలు కలిసింది. వేరు ప్రధానమంత్రి ఏం పేరే కలిసాడు. మీకు ఇక్కడ ఏం అలవాటు అయిపోయిందంటే కేసీఆర్ కొన్ని కలవడా, మంత్రులను కలవడా, ఎమ్మెల్యేలు కలవడా, ఎంపీలను కలవడా, సర్పంచ్ కలవడా. ఒక మామూలు నాయకుడు మోడీ గారిని కలిసే అవకాశం ఉంది. కలవగానే బ్రేకింగ్ వస్తుంది. అక్కడ ఇబ్బంది వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో మళ్ళీ చెప్తున్నాం, ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా గెలిచేది భారతీయ జనతా పార్టీ. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మళ్ళా గెలవని తెలిసి గెలిచే పరిస్థితి లేదని తెలిసి ఇప్పుడు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఓట్లు వేస్తారు లేదని తెలిసి ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయని చెప్పి ప్రశ్నించే స్థాయికి టీఆర్ఎస్ వచ్చినట్టే దయ్యాలు వేదాలు వచ్చినాయి.